రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆరంభమై దాదాపు ఆరు రోజులు గడుస్తుంది. ఎన్నికల ప్రచార సరళిలో ఓటర్ అభిప్రాయం ఏదైతున్నదో అధికార పార్టీకి కొంత వ్యతిరేకంగా భిన్నాభిప్రాయం కనబడటంతో మరి ఏ విధంగా ఓటర్ను డబ్బుతో మద్యంతో ప్రలోభ పెట్టాలని ఒకవైపు ఆలోచన, ఇంకొక వైపు ఏదైతున్నదో ఓటర్ను బెదిరింపు కార్యక్రమం. అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తుంది. ఒకవేళ మీరు ఓటు అధికార పార్టీకి అనుకూలంగా వేయలేకున్నట్టయితే మీ ఓటు ఎట్టేస్తుందో మాకు తెలుస్తుంది. మీ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి ఏదైతుందో తొలగిపోతుంది. డైరెక్ట్గా ఓటర్ను బెదిరింపుకు పాల్పడతారు. స్వయంగా ఆశ్చర్యం ఏంటంటే మంత్రి దయాకర్ రావు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తను రాగద్వేషాలకు అతీతంగా తన బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరుగుతుందని చెప్పని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి పంచాయతీ శాఖ మంత్రి దయాకర్రావు గారు, మీరెవరికి ఓటేశారో తెలిసిపోతుంది, తర్వాత బాధపడితే లాభం దయచేసి గమనించండి, మీరెవరికి ఓటేశారో తెలిసిపోతుంది తర్వాత బాధపడితే లాభం. అంటే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అధికార పార్టీ అనేది చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించిన పరిస్థితులలో వాస్తవంగా ప్రదేశ్ కాంగ్రెస్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. చర్యల నిమిత్తం ఇవాళ దయాకర్రావు గారికి ఎదుగుతుందో మంత్రిగా కొనసాగేటటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పని నేను పేర్కొంటాను. రెండవ పర్యాయం అధికారానికి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్నికల్లో చేసినటువంటి ఒక వాగ్దానాలు కేవలం ఆసరా పెన్షన్ పెంపు అమలు మినహా, కేవలం ఆసరా పెన్షన్ పెంపు మినహా ఆనాటి ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రచార కార్యక్రమ సందర్భంగా మీరు చేసిన వాగ్దానాలే కానీ ఎన్నికల ప్రణాళికే కానీ ఈ ఒక్కటి కూడా అమలు చేయాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతాంగానికి సంబంధించి రైతు బందీ రుణమాఫీ కానివ్వండి, ఇవాళ పట్టణ ప్రాంతాల్లో మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఎక్కువగా నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతావని చెప్పని భావించడం జరిగిందో, ఉద్యోగ అవకాశాలు పెరగవడం దేవుడే. కానీ మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానం నిరుద్యోగ భృతి ఇదే 3016 కల్పిస్తామని చెప్పి పేర్కొన్నారో ఇంతవరకు దాన్ని ఊసలేదని చెప్పండి. అటు ఉద్యోగాల కల్పన లేదు, ఇటు నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు సంబంధించి అన్నాడు ఏదైతుందో నిరుపేద వర్గాలకు ఏ విద్యా హక్కుగా పరిగణింపబడ్డదో దాని అమల్లో భాగంగా
ఫీస్ రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేయతల పెడితే మరి 4,000 కోట్లు గత సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేకపోవడంతో విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందలేక ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పండి. వీళ్ళ పట్టణాలలో ప్రధానంగా విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు ఇక్కడ స్థిరపడడం జరుగుతుంది. వారికి సంబంధించి పిఆర్సి కాల పరిమితి ముగిసి సంవత్సర కాలం నెరగడుతుంది. పిఆర్సి అనేది ఇది ఒక హక్కు ఉద్యోగస్తులకి. పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతభత్యాల సవరణ అనేది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కు. మన పొరుగు రాష్ట్రం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే ఆయన పిఆర్సీ అమలు చర్యలు చేపట్టి పిఆర్సీ అమలు లేదు, కనీసం మధ్యంతర భృతి లేదు, డిఏ పెంపు లేదు. సిమిలర్ ఇటు విశ్రాంతి ఉద్యోగస్తులకు మరి నిరుపేద వర్గాలకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో కొత్త రేషన్ కార్డు జారీ లేదు, నిత్యావసర వస్తువుల కుదింపు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో బిలో పావర్టీ లైన్ నిరుపేద వర్గాలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉంటే 9 రకాల నిత్యావసర వస్తువులు అందింపు చేయడం జరిగింది. బియ్యంతో పాటుగా పప్పు, ఉప్పు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, చింతపండు, చక్కెర, కిరోసిన్, పామాయిల్, ఒక కుటుంబానికి అవసరమయ్యేటటువంటి 9 రకాల నిత్యావసర వస్తువులు అందింపు. ఇవాళ కేవలం బియ్యం మినహా మిగతా 8 రకాల నిత్యావసర వస్తువులు నిలిపివేయడం జరిగింది. కనీసం పండుగ చక్కెర లేదయా? ఇప్పుడు మన సంక్రాంతి పండుగ గడిచిపోయింది, చక్కెర లేదు. కిరోసిన్ దహన సంస్కారాలకు ఎదుగుతుందో కిరోసిన్ తిప్పి లేదని చెప్పండి. చెప్తున్నా మీరు, నువ్వు ఏడుగా చెప్తున్నావు అనుకున్నావు. దేకరావు గారు ఎటుందో, కేటీఆర్ గారు ఏదైతుందో, ఆయననే 2014లో ఎలక్షన్ డిక్లరేషన్లో ఆయన 8 కోట్లు ఆస్తాన్ని ఇచ్చిండు. మన 2019లో 40 కోట్లు ఆస్తాన్ని ఇచ్చిండే ఈ జోన్ డిక్లరేషన్, అది కూడా ఇంకో దీనిలో ఉన్నది. 8 కోట్లు మాత్రమే ఉన్న కేటీఆర్ ఆస్తులు 2018 ఎన్నికల నాటికి, అంటే 19 అనుకుంటా, రూపాయలు 41 కోట్లకు పెరిగాయని అప్డేట్లో పేర్కొన్నారు. అంటే 5 ఏళ్ళ 8 కోట్లకు పెంచుకున్నంటే అదేదో తెలంగాణ నిరుద్యోగ యువతకు అదే మార్గం చెప్తే అయిపోతుంది. కానీ అది ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఆస్తులు పెంచుకోవాలి? ఏం సురే, నువ్వు నేర్చుకుంటావు, నేర్చుకోవచ్చు. నేను నేర్చుకుంటా, ఎందుకు నేర్చుకునే? అది ఇది అన్న అంటే ఏంటి? వీలున్న కాడ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి, లేకుంటే రేపు గెలిచిన బీజేపీ పెరిగిపోతుంది, మళ్ళా అదే టీఆర్ఎస్ చేపలేక పోతుంది. డెబ్బై బీజేపీ గెలిచిన ఎడిపోతే మళ్ళా అదే టీఆర్ఎస్ చేపలేక పోతుంది. అట్లాగే ముస్లిం ఓటుకు సంబంధించి కూడా ఇవాళ కేసీఆర్ ఇటు బీజేపీతో అంట కాగుతున్నాడు, అటు ఎంఐఎంతో అంట కాగుతున్నాడు. ఇలా ముస్లిం ఓటు ఏ శక్తుల విధానానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ మోగే అవకాశం ఉన్నది అని చెప్పిన భావనతో అక్కడ ఎంఐఎం ఓటు తీర్చడానికి, అంటే ఇవాళ మీరు తప్పిపోయి ఓటు ఎంఐఎం పడ్డా అల్టిమేట్లీ ఇట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ టిఆర్ఎస్.
అల్టిమేట్లీ దట్ ఓట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. బీజేపీ ఓటేసిన దట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. అల్టిమేట్లీ దట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. అంటే టిఆర్ఎస్ ప్రత్యర్థిగా నిలబడగలిగే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పారు. దయచేసి రేపు ఫోటో విజ్ఞప్తి చేసి ఆ విధంగా మీరు ఆలోచించేయండి అని చెప్పారు. వీళ్ళు టిఆర్ఎస్ కు కనువిప్పు కలగాలని చెప్పారంటే, టిఆర్ఎస్ కనువిప్పు కలగాలని చెప్పారంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పారు. అదర్వైజ్ ఆయన ఫెయిల్యూర్స్ అన్నింటిని కూడా మనం సమర్థించడం అయితే, అదర్వైజ్ ఆయన ఫెయిల్యూర్స్ అన్నింటిని కూడా మనం సమర్థించడం. ఆయనే వృద్ధాప్య పెన్షన్ వయసు కుదించకున్నా సమర్థించడం అయితే, నిరుద్యోగ భృతి అమలు చేయకున్నా సమర్థించడం అయితే, పిఆర్సీ అమలు చేయకున్నా సమర్థించడం అయితే, డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలు చేయకున్నా సమర్థించడం అయితే, నిత్యావసర వస్తువుల సరఫరా కుదించినా సమర్థించడం అయితే. కాబట్టి ఏదైతుందో వాళ్ళు ఎన్నిక ప్రభుత్వాన్ని మార్పు చేయకపోవచ్చు, కానీ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి ఎన్నికగా నేను పేర్కొంటున్నాను అని చెప్పాను. ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి ఎన్నికగా మాత్రం అని మాత్రం నేను పేర్కొంటున్నాను అని చెప్పాను. దాంతో పాటుగా మా మిత్రులు ఏమంటే యావరుడు అంటారా, ఈ దొంగతిరుడికి ఎందుకు మాట్లాడుతున్నారు, స్టేట్ వై డోంట్ యు టాక్. అసలు యావరుడు చరిత్ర తెలిసి మాట్లాడుతుందా, మీరు తేలిక మాట్లాడుతుందా, వాట్ వాస్ ఇట్ ఇన్ 1994? 94లో 40 ఫీట్ ఉన్న రోడ్డును 60 ఫీట్లకు ఎవరు విస్తరింపజేసి, ఆనాడు 60 ఫీట్లకు ఆమోదం ఉన్నటువంటి ఒక రోడ్డు, 60 ఫీట్లకు ఆమోదం ఉన్న రోడ్డును 60 ఫీట్లకు ఎవరు విస్తరింపజేసి. దయచేసి మా మిత్రుడు సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సహచరుడు వల్ల మంచాల కృష్ణ ఉన్నాడు, మీ సహచరుడు మంచాల కృష్ణ ఉన్నాడు, ఆయన పార్టీ ఏదో నాకు తెలియదు కానీ సంజయ్ గారికి అయితే సహజం గంధమడగా నేను చెప్తాను. నేను ఐ డోంట్ నేను పార్టీ పరంగా నేను అభివర్ణించలేను, కానీ ఈయన మాత్రం మిత్రుడు. గతంలో రమణ గారికి మిత్రుడు ఉండే, అంతకుముందు ఒకసారి నాకు కూడా మిత్రుడు ఉండే, ఇప్పుడు మాత్రం సంజయ్ గారికి మిత్రుడు సలహాదారు. ఆయన మామది ఊటు రాజన్నను ఒప్పించి స్వయంగా పిలిచిన మామ, ఆయన ఒప్పించి మెప్పించి ఆయన బంగ్లా మొత్తం తీసి సెట్ బ్యాక్ ఏదైతే ఉందో నేను సడలింపు చేస్తా అని చెప్పని ఆడ వాహనాలు నడిచే పరిస్థితి లేకుంటే అనిపించింది. చూడమని చెప్పాను, అడగమని చెప్పాను, స్టేట్ గానే చెప్తున్నాను నేను. ఎదురుగా దాసా రాఘవులు సార్ అని చెప్పాను, నేను దాసా రాఘులు గారు అని చెప్పాను. పాప ఆయన మొత్తం ఇల్లు తీసిన దాస రాఘవులు సార్ తీసి బాలాజీ తాగేసి ఎదురుగా 2-3 దుకాణాలు తాగించింది మేము. ఇప్పుడు నేను దుకాణం ఆయన దాస రాఘవులు సార్ అని చెప్పాను. అట్లా ఒక అక్కడే కాదు, ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా వాసాల పురుషోత్తమయ్యలు ఉన్నాడు, పురుషోత్తం చనిపోయాడు, శ్రీహరి గారు ఉన్నారు, ఎదురుగా రాజకృష్ణరావు గారి కుటుంబం ఉన్నది, వారి తమ్ముడు సురేంద్రరావు గారు ఉన్నారు, ఇటు తాకాది ఉన్నది, టవర్ రోడ్లో ఏదైతే ఉందో ఆ చెక్కతో మొత్తం తీసి నేను 40 ఫీట్ విస్తరింప చేసిన అక్కడ. దాని తర్వాత అప్రూవ్ ఫర్ ఓన్లీ 40 ఫీట్. జిల్లా కేంద్రం ఏంది, వాహన రద్దీ పెరిగింది, వాహన రద్దీ పెరిగింది, దాన్ని 100 ఫీట్ల విస్తరింప చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది, అన్ని రాజకీయ పార్టీలు కూడా విస్తరింప చేయాలని చెప్పిన పరిస్థితి. మరి పోయిన పాలక మండలి ఏదైతే ఉందో 100 ఫీట్ల విస్తరింప చేయాలని చెప్పిన భావించడమే కాదు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించడంతో పాటు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ స్క్రూటినీతో పాటుగా ఆ విస్తరణ ఆవశ్యకతను తెలియజెప్పే విధంగా ప్రభుత్వానికి నివేదించి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ప్రభుత్వం నివేదించి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. దిస్ ఈజ్ డేటెడ్ 30th June 2017. ఐ రీడ్ అవుట్ ఓన్లీ 2 లైన్స్. ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ఇట్ ఈస్ ఒపైన్ టు అగ్రీ విత్ ది డిసిషన్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్ జగిత్యాల ఫర్ వైడనింగ్ ఆఫ్ రోడ్ అండర్ రెఫరెన్స్ ఫ్రమ్ 60 ఫీట్ వైడ్ టు 100 ఫీట్ వైడ్ అండ్ అబ్జెక్షన్స్ మే బి సెట్ అసైడ్
ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. మరి ఇంత అయిన తర్వాత ఇలా ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ఉన్నది, నీ కూడా 100 ఫీట్లు విస్తరింపజేయాలని చెప్పని ఉన్నది, నీ కూడా ఉన్నది. మరి గతంలో పార్లమెంట్ సభ్యురాలే కవిత గారికి ఏదైతే ఉందో, బికాస్ షీ వాజ్ ఓవర్ బర్డెన్ అట్ దట్ టైం. ఆమెకి 7 పార్లమెంట్ శాసన నియోజకవర్గాలు, ఆమె సమయం చిక్కిందో చిక్కలేదో, ఆమె 1.5 సంవత్సరాల కాలం గడిచిన ఆనాడు ఏదైతే ఉందో, మరి దాని ఆమెను పొందలేకపోయింది. ముందు సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచి అయితే ఏడాది గడిచింది కదనే, ఇవాళ కవిత గారి అవసరం లేదు కదా. ఇవాళ కవిత గారి అవసరం లేకుండా స్వయంగా సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళు అర్ధరాత్రి సీఎం గారితో ఏదైతుందో మాట్లాడి ఆమోదం పొందొచ్చాయనే నో టైం. ఎందుకు కదలిక లేదు అడుగుతున్నా నేను, దీనికి జవాబు చెప్పకుండా మళ్ళీ మీద పాస రికార్డు ఇస్తాడు. నువ్వు పాత రికార్డు ఏ నువ్వు సరే, నేను చేసినా చేయలేదో అదేదో మొత్తం నా కథ ఉడిసింది, నా కథ ఉడిసింది, ఇంకేందుకు నా కథ చెప్తావే మళ్ళా. ఇప్పుడు నడిచే నీ రాజ్యం నడుతుంది, నీ కథ నడుతుంది, నీ కథ చెప్పు, నువ్వేం చెప్తున్నావు. స్టేట్ స్టేట్ నువ్వు 1 సంవత్సరం కాలం గడిచి దీని సంగతి ఏంది? ఇది కదా జీవన రెడ్డి గారికి నకిలీ పత్రం సృష్టించింది. మరి అర్థమే చెప్పండి, జీవన రెడ్డి నకిలీ పత్రం సృష్టించి గందరగోళం సృష్టితో చెప్పని చెప్పని చెప్పాలి. నువ్వు ఇది ఆమోదం లేకుండా 100 ఫీట్ల విస్తరణ సాధ్యమా అడుగుతుంది చెప్పి, అది అవసరమే లేదా? ఏది అవసరం లేకుండా 100 ఫీట్లు చేస్తా అని చెప్పా, అదన్న చెప్పి కెన్ ఇట్ బి పాసిబుల్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ఇట్? వితౌట్ అప్రూవల్ ఆఫ్ ఇట్ కెన్ ఇట్ బి పాసిబుల్? నువ్వు రేపు రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా కానీ అది 100 ఫీట్ల విస్తృప చేయబడ్డప్పుడు ఆమోదం ప్రభుత్వం తెలిపినప్పుడు మాత్రమే అది సాధ్యమైతుంది. నువ్వు అసలు కథ పక్కన పెడి ఏమనంటే, అరే ఇక నేను ఏం చేసిందో చేయాలి అని ఈశ్వర్ గారు పెద్ద మనిషి, నాకు గౌరవం ఉంది, ఆయన ఎమ్మెల్యే అండి మంత్రి అండి మన ప్రాంత వాసులు సంతోషపడి, అరే నన్ను ధర్మారాణి రోడ్డు నేనే చేసి 100 కోట్లతోని నీ ధర్మారానికి ఇవాళ ఈశ్వర్ గారు నడిచే రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడికెళ్ళి ధర్మారం పెద్దపల్లి దాకా నేను ఆర్ఎంపి మంత్రిగా నాకు ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధంతో 100 కోట్లతో వేసి నేను అంటున్నాను. నేను ఇక ఊరు బాగునే చేసి అక్కడ ఆయన దగ్గర అవన్నీ చెప్పదలుచుకోదు నేను, ఆయన కూడా ఇదే పాట పడబట్ట మళ్ళా ఇది ఒక్కటి మాత్రం దయచేసి మా పాత్ర ఏదో దొరుకుతుందో చెప్తున్నాను. మా మిత్రుని అసలు నేనేమో సరే ఎన్నికేదో జరుగుద్ది, రేపు ఎవరో గెలుస్తారు పోతే ఏదో దొరుకుతుంది, కనీసం దీని సంగతి తెలుసుకోవా, రేపు కాబట్టి ఎలక్షన్ అయినాక తెలుసుకో. ఇది పట్టుకరా, ఇది పట్టుకొస్తే కథ ముందని నడుస్తుంది. యావర్ రోడ్డు మీద ఈడికి వెళ్ళాడదాకా ఎవరు ఉన్నాయో మొత్తం లోకం అంతటి కనుక, యావర్ రోడ్డు మీద ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా అది వాణిజ్య సముదాయమే కానీ గృహ సముదాయమే కానీ జీవన్ రెడ్డికి అనుబంధంగా ఉన్నవాళ్ళు ఉన్నాయా? మరి టీఆర్ఎస్ పార్టీకి సంజయ్ బాబుకు అనుబంధంగా ఉన్నవాళ్ళు ఉన్నాయో లోకం అంతటి కనుక. నేను ఇప్పుడు ఏమంటలేను, అవన్నీ మనం విస్తరింపబడాలంటే ఇది 100 ఫీట్లకు ఆమోదం పొందగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు 1 సంవత్సరం కాలం నువ్వు వృధా చేసావు, నా ఆరోపణ 1 సంవత్సరం కాలం వృధా చేసావు. నేను కదా బోర్నపల్లి మంత్రి ఆవశ్యకతను గుర్తించి సీఎం గారితో ఫస్ట్ మీటింగ్ లోపల నేను బోర్నపల్లి మంత్రి మంజూరు పొందాను. వీళ్ళ సంజయ్ బాబు గారి జాగాలో అధికార పార్టీ శాసనసభ నేను ఉన్నట్టయితే నేను ఫస్ట్ నేను దీన్ని ఆమోదం పొందునే. అని ఈ నినాదంతో ఏదైతుందో అని ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం ముందు పోయింది కాబట్టి ఇది ఈయన మోయారితో 1 నిమిషం ఇస్తే సీఎం పాపం ఆయన బోలా. ఆయన ఏదంటే చేస్తాడు చెప్తున్నా, ఆయన గుర్తిస్తాడు. మరి ఈయన ఆలోచన ఏముందో నాకు తెలియదు బాబు దయచేసి, ఎందుకంటే మీరు రోజు రాసేది రాస్తున్నారు కాబట్టి నేను కూడా క్లారిటీ చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి క్లారిటీ తీసుకున్నాను. థ్యాంక్ యూ.